This conference will now be recorded. Okay. So the main Tosca brain test case yokka main purpose entante oka functionality sambandhin test case mottanni kuda combine chesi mana oka brain test case ani create chestam. So ippudu na daggara oka 6 individual test cases ani unnayi. So ee test cases mottanni kalipi nenu em chestarante na brain test case loki grouping chestunta link chestunta. సో దీనిలో మనం కొత్తగా మనం కొత్తగా మనం చేసేది ఏమి ఉండదు. ఆల్రెడీ మనం ఎక్సిస్టింగ్ మనం ఏ టెస్ట్ కేస్ అయితే క్రియేట్ చేసామో వాటిని ఒక ఫంక్షనాలిటీ వైజ్ గా అంటే ఒక ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు మీరు చూసారనుకోండి లాగిన్ అనేది ఒక ఇండివిజువల్ సింగిల్ ఒక టెస్ట్ కేస్ అనమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మొత్తాన్ని సింగిల్ సింగిల్ ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ మొత్తాన్ని కలిపి ఒక గ్రేటర్ టెస్ట్ కేస్ లాగా కన్వర్ట్ చేయడం కోసం మనకు ఇఫ్ బీనస్ టెస్ట్ కేస్ అనేవి బాగా యూస్ అవుతాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఈ బిజినెస్ టెస్ట్ కేస్ అనేది నెక్స్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. మీకు ఎక్కడ కూడా మీకు రన్ అనే ఆప్షన్ ఎక్కడ కూడా కనిపించదు. మీరు కావాలనుకున్నట్లయితే వీటిని ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకుని రన్ చేసుకోవడం తప్పితే ఎండ్ టు ఎండ్ బిజినెస్ లో మొత్తాన్ని ఒకేసారి టెస్ట్ కేస్ సెక్షన్ నుంచి మనం రన్ చేయలేము అనమాట. దీన్ని కనుక రన్ చేయాలనుకున్నట్లయితే డైరెక్ట్ గా ఎక్స్క్లూషన్ లిస్ట్ నుంచి తీసి రన్ చేయడం తప్పితే మీరు టెస్ట్ కేస్ సెక్షన్ నుంచి డైరెక్ట్ గా ఒక కంప్లీట్ బిజినెస్ టెస్ట్ కేస్ ని ఎప్పుడు కూడా మనకు రన్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. సో ఎందుకు ఇది ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఒక చిన్న చిన్న టెస్ట్ కేసెస్ మొత్తాన్ని మనం నార్మల్ గా ఎక్కడ ఒక టెస్టింగ్ లో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఏ ఒక్క టెస్ట్ కేసెస్ కూడా ఒక 30-40 స్టెప్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అంటారు ఐడియల్ టెస్ట్. సో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ కనుక ఒక చాలా పెద్ద ఫంక్షనాలిటీ ఉందనుకోండి మనం ఏం చేస్తాం దాన్ని బ్రేక్ చేసి చిన్న చిన్న టెస్ట్ కేసెస్ మొత్తంగా కన్వర్ట్ చేస్తాం. సో ఆ చిన్న చిన్న టెస్ట్ కేసెస్ మొత్తాన్ని కలిపి మనకు బిజినెస్ టెస్ట్ కేసెస్ లాగా క్రియేట్ చేస్తే ఆ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ మొత్తం మనం ఒకే చోట నుంచి రన్ చేయొచ్చు. అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్క టెస్ట్ కేసు లాగా పెట్టామనుకోండి ఏ టెస్ట్ కేసు ముందు ఏ టెస్ట్ కేసు తర్వాత అనే డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఏం చేస్తాం ఒక ఇండివిజువల్ టెస్ట్ కేసు మొత్తాన్ని కలిపి ఒక సిమిలర్ ఫంక్షనాలిటీ ఉన్న టెస్ట్ కేసు మొత్తాన్ని కలిపి ఒక గ్రూపింగ్ లాగా చేయడం కోసం మనకు ఈ బిజినెస్ టెస్ట్ కేసు అనేది యూస్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు కూడా టెస్ట్ కేస్ సెట్ నుంచి రన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇది ఎప్పుడు రన్ అవుతుందంటే ఓన్లీ దీని మొత్తాన్ని కనుక ఎక్సిక్యూషన్ లిస్ట్ లో దీన్ని పుల్ చేసి అక్కడి నుంచి మనం రన్ చేసినప్పుడు మాత్రమే ఇది ఎక్సిక్యూట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇండివిజువల్ టెస్ట్ కేసు కనుక రన్ చేయాలనుకోండి వీటిని ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకుని రన్ చేయడం తప్పితే ఓవరాల్ బిజినెస్ టెస్ట్ కేస్ అనేది ఎప్పుడు కూడా మనం రన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇది ఫస్ట్. అండ్ ఆల్సో మనకు టెస్ట్ కేస్ లో మన దగ్గర సపోజ్ మనం మొన్న కొన్ని టెస్ట్ కేసు అనేవి క్రియేట్ చేసాం రికవరీ కోసం ఒక టెస్ట్ కేసు అనేది క్రియేట్ చేసాం. సో మనకి పర్టికులర్ టెస్ట్ కేసు మనకు మొత్తం కూడా 5 స్టెప్స్ ఉన్నాయి. సో మీకు 5 స్టెప్స్ నాకు పర్టికులర్ ఒక స్టెప్ అనేది ఎక్స్క్యూట్ అవ్వకూడదు మిగతా అన్ని స్టెప్స్ కనుక ఎక్స్క్యూట్ అవ్వాలి మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని రైట్ క్లిక్ చేసి డిసేబుల్ కొడతాం. ఎప్పుడు డిసేబుల్ ఎందుకు రీజన్ కూడా మనకి రాసుకోవచ్చు ఎందుకు డిసేబుల్ చేస్తున్నాం. సో దీనివల్ల మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఎండ్ టు ఎండ్ టెస్ట్ కేసు మొత్తం కనుక రన్ చేశాను అనుకోండి ఇందులో ఫస్ట్ స్టెప్ రన్ అవుతుంది థర్డ్ స్టెప్ రన్ అవుతుంది ఫోర్త్ ఫిఫ్త్ సెకండ్ స్టెప్ రన్ అవుతుంది ఎందుకంటే నేను సెకండ్ స్టెప్ డిసేబుల్ చేశాను. సో ఆల్రెడీ మీరు ఏదైనా ఒక టెస్ట్ కేస్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ టెస్ట్ కేస్ లో మీకు కొన్ని స్టెప్స్ మాత్రం ఎక్సిక్యూట్ అవ్వాలి కొన్ని స్టెప్స్ అనేవి ఎక్సిక్యూట్ అవ్వకూడదు అనుకుంటే మీరు సింపుల్ గా వాటిని ఏం చేసుకోవచ్చు డిసేబుల్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ మీకు అవి ఎక్సిక్యూట్ కావాలనుకుంటే వాటిని ఎనేబుల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది మీకు ఎక్సిక్యూట్ అవ్వాలి నెక్స్ట్ టైం అనుకోండి దానిపై రైట్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటారు. సో మన దగ్గర ఈ ఫంక్షనాలిటీ ఉంది. సో టోస్కాలో మన దగ్గర ఒక టెస్ట్ కేసు మనకు ఒక 20 స్టెప్స్ అని నేను క్రియేట్ చేశాను అందులో నాకు ఎందుకో ఈ ప్రస్తుతానికి నాకు ఒక 3 స్టెప్స్ అనే అవసరం లేదనుకుంటున్నాను. సో మీకు ఏ స్టెప్స్ అయితే అవసరం లేదో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు డిసేబుల్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఎప్పుడైతే మీకు ఆ స్టెప్స్ అవసరం అవుతాయని మీకు అనిపిస్తుందో వాటిని అప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం సపోజ్ ఇప్పుడు డిలీట్ చేసాం అనుకోండి డైరెక్ట్ గా లేకపోతే మళ్ళీ మనకు ఆ స్టెప్స్ కావాలనుకుంటే మళ్ళీ మనం మాడ్యూల్స్ నుంచి అక్కడి నుంచి వెతుక్కొని తెచ్చుకోవాలి. అలా కాకుండా జస్ట్ సింపుల్ గా డిసేబుల్ చేసినట్లయితే మనకు కావాలనుకున్నప్పుడు వాటిని ఎనేబుల్ చేసుకుంటాము లేదు అవసరం లేదు అనుకున్నాం అనుకోండి వాటిని డిసేబుల్ లోనే ఉంటుంది అనమాట. మీరు డిసేబుల్ చేసినప్పుడు దాని యొక్క రీజన్ మీరు ఒక ఏదైనా ఒక స్టెప్ ను డిసేబుల్ చేశారనుకో టోస్కా దాని యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుంటుంది ఏ టైంలో దాన్ని డిసేబుల్ చేశారు ఎవరు డిసేబుల్ చేశారు. నేను ఇప్పుడు నేను డిసేబుల్ చేస్తున్నాను అనుకున్నాను చూడండి డిసేబుల్ రీజన్ అనేది మనం యాడ్ చేయొచ్చు కావాలనుకుంటే ఎందుకంటే నాట్ నెసెసరీ. సో ఏ టైంలో ఏ డేలో ఏ అడ్మిన్ తో లాగిన్ అయ్యారు. సో నేను ఇక్కడ ఈ పర్టికులర్ వర్క్ స్పేస్ లో అడ్మిన్ తో లాగిన్ అయ్యాను. సో ఏ యూజర్ తో లాగిన్ అయ్యి అడ్మిన్ చేశారు దాని యొక్క రీజన్ ఏంటి అనేది మొత్తం కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో అగైన్ మళ్ళీ మీకు ఎప్పుడైనా సరే ఈ టెస్ట్ కేసు ఎక్స్క్యూట్ చేసినప్పుడు ఈ స్టెప్ కూడా మీకు ఎక్స్క్యూట్ అవ్వాలి అనుకోండి మీరు అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎనేబుల్ చేసుకుంటారు కంప్లీట్లీ మీ ఇష్టం. ఇది ఫస్ట్. అండ్ ఇందులో
టెస్ట్ కేస్ సెక్షన్ లోకి వచ్చేసరికి లాస్ట్ కు వచ్చేసరికి మనకు ఎక్కువగా యూస్ చేసిన కామన్ ఫంక్షన్స్ అనమాట. సో టోస్కాలో మనకు కొన్ని కామన్ ఫంక్షన్స్ అనే ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ ఏంటంటే మనం ఇప్పుడు డిసైడ్ చూద్దాం. సో డిలీట్. సో టోస్కాలో ఫంక్షన్స్ ఎప్పుడైనా సరే మనం కాల్ చేయాలనుకున్నట్లయితే, మనము ఏ ఆబ్జెక్ట్ పైన మీరు ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ పైన కర్లీ బ్రేస్ గానీ ఓపెన్ చేయగానే మనకు లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అనే వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా టోస్కాలో కామన్ గా ఉండే ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ అనేవి మనకు ఆటోమేషన్ లో బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు క్లిక్ చేయాలనుకున్నారనుకోండి, జస్ట్ క్లిక్ అనే ఫంక్షన్ ఇస్తాం. అదే మీకు ఇక్కడ ఫస్ట్ లో ఏ డే అని ఉంది. సో ఏ డే అనేది ఏ రిసెప్ట్ ఇస్తుంది అంటే ఈ రోజు యొక్క డే అనమాట. ఈ రోజు మనకు సాటర్డే అనుకోండి, మీరు ఏ డే అనే ఫంక్షన్ కనుక యూజ్ చేసినట్లయితే ట్రాన్స్లేట్ వాల్యూ కనుక కొట్టినట్టయితే ఈరోజు ఫుల్ వాల్యూ ఏంటి సాటర్డే. సో ఎస్ఐటి అని చూపిస్తుంది. అదే మీ రోజు కంప్లీట్ డేట్ కావాలనుకోండి, ఎల్ డే కనుక క్లిక్ చేసినట్లయితే డే మొత్తం కంప్లీట్ నేమ్ వస్తుంది ట్రాన్స్లేట్ వాల్యూ సాటర్డే. అలా కాకుండా ఈరోజు ఒక డేట్ నెంబర్ అంటే ఇది సెకండ్ ఆ ఫస్ట్ ఆ థర్డ్ అది తెలుసుకోవాలనుకోండి, సింపుల్ గా డే ట్రాన్స్లేట్ వాల్యూ ఈ రోజు సెకండ్ ఆఫ్ అక్టోబర్ కాబట్టి 2 అనమాట. సో ఇలా మనకు కామన్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో టోస్కోలో మనకు అరౌండ్ ఒక 100+ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అదే, మీరు ఏదైనా ఫంక్షన్ కనుక కాల్ చేసినట్లయితే ఆ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటి, దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో అలాగే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ మీకు మంత్ కావాలనుకోండి, ఏ మంత్ అంటే నవంబర్, మీకు మంత్ యొక్క ఫుల్ డేట్ కావాలనుకోండి ఎల్ మంత్ అని పెట్టుకున్నట్టు నవంబర్ అని వస్తుంది. అలా కాకుండా మీరు జస్ట్ మంత్ అని పెట్టారనుకోండి 10 అని చూపిస్తుంది. అలాగే మీరు ఇప్పుడు బఫర్స్ కనుక కాల్ చేయాలనుకున్నట్లయితే కర్లీ బ్రేసెస్ బి ఆఫ్ అని పిలుస్తారు. బి ఆఫ్ అని పెట్టగానే మీకు బఫర్ అనేది కాల్ అవుతుంది. మీరు ఏ బఫర్ ని కాల్ చేయాలనుకున్నారు మీకు సింటాక్స్ కూడా చూడండి, రిటర్న్స్ ద వాల్యూ స్టోర్ ఇన్ ద స్పెసిఫైడ్ బఫర్. అంటే మీరు ఏదైనా ఒక ఫంక్షన్ ని కాల్ చేయగానే టోస్ కానీ మీకు పక్కన ఒక విండోని ఓపెన్ చేసి ఆ ఫంక్షన్ ని మనం ఎలా కాల్ చేయాలి, దాని యొక్క సింటాక్స్ ఏంటి, దానిలో మీరు అలా ఎలా కాల్ చేసి మీకు ఏ రిజల్ట్ అనేది వస్తుంది అనేది మొత్తం మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అక్కడ మీకు ఈ రోజు డేట్ కావాలనుకోండి, సింపుల్ ఈ రోజు యొక్క డేట్ మొత్తం 0-10-2021 చూపించింది. సో మనకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందని మనకు ఫ్యూచర్ డేట్ కానీ పాస్ట్ డేట్ కానీ కావాలి. అంటే మనం ఏ రోజు అయితే రన్ చేస్తున్నామో ఆ రోజు నుంచి +10 డేస్ కానీ, ఆ రోజు నుంచి -10 డేస్ కానీ, లేదా ఆ రోజు నుంచి +1 మంత్ కానీ, ఇలాంటి కొన్ని కావాల్సి వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది. సో స్క్వేర్ బ్రాకెట్ సెట్ చేసి కర్లీ బ్రేస్ క్లోజ్ చేయండి. సెకండ్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది, సెకండ్ స్క్వేర్ బ్రాకెట్ మీకు ఈ రోజు నుంచి ఒక +7 డేస్ కావాలనుకోండి, +7 డి అంటే డేట్ +7 డేస్. అంటే ఈ రోజు డేట్ ఏదైతే ఉందో, అంటే మీరు స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ రోజు డేట్ ఏదైతే ఉందో దాని నుంచి +7 డేస్ అనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ట్రాన్స్లేట్ వాల్యూ 9, 10, 12. అలా కాకుండా మీకు +7 డేస్ పాటు మీకు 1 మంత్ కూడా కావాలనుకోండి, ఇంకొక 1 మంత్ కావాలనుకోండి. సో +1 ఎం. ఇక్కడ నేను డికి స్మాల్ ఎం కి క్యాప్స్ ఎందుకు ఇచ్చానంటే టోస్కాలో స్మాల్ ఎంఎం అనేది మినిట్స్ కి రిజర్వ్ చేశారనమాట కీవర్డ్ లాగా. సో క్యాప్స్ ఎం అంటే మంత్, స్మాల్ ఎం అంటే మినిట్స్. సో ఇప్పుడు నాకేంటి ఈ రోజు డేట్ నుంచి +7 డేస్ +1 మంత్ ట్రాన్స్లేట్ వాల్యూ 11th December. అలా కాకుండా మీకు ఒక ఫార్మాట్ చేంజ్ అవ్వాలి. మీ ఫార్మాట్ చేంజ్ నథింగ్ బట్ ఏంటి, మనకి ఇప్పుడు ఏంటి 0-10-2021 ఉంది, నాకు డాట్స్ కాకుండా స్లాష్ కానీ సంథింగ్ అలా ఫార్మాట్ కావాలనుకుంటే మీరు ఇందులో మీకు థర్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా అందులో మీరు ఫార్మాట్ మెయింటైన్ చేయొచ్చు. సో నాకు ఫస్ట్ ఎంఎం కావాలి, సో మంత్ ఫస్ట్ రావాలి, తర్వాత హ్యాష్, తర్వాత డేట్ కావాలి. తర్వాత ట్రాన్స్లేట్ కొట్టారనుకోండి, మనకు సిన్ అంటే మనకు డేట్ అనేది ఏ ఫార్మాట్ లో కావాలి అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు ఏ ఫార్మాట్ ఎంటర్ చేయాలో మనం చెప్పవచ్చు. సో ఫస్ట్ మంత్, తర్వాత డేట్, తర్వాత ఇయర్. సో మనకు నచ్చిన ఫార్మాట్ లో మనం కాల్ చేయొచ్చు అనమాట. దీనితో డేట్ ఫంక్షన్స్ ఇలా ఉంటాయి.
కాకుండా ఎగ్జామ్ మీరు ఒక ర్యాండమ్ నెంబర్ని ఎంటర్ చేయాలనుకుంటున్నారు, ఒక ర్యాండమ్ వాల్యూ, ఒక ర్యాండమ్ 7-8 నెంబర్ని ఎంటర్ చేయాలనుకుంటున్నారు ఒక టెస్ట్ బాక్స్ లో, మీరు సింపుల్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి ఆర్ఎండి అని చేసి ఒక 6 ఇచ్చారనుకోండి, టోస్క్ అనేది ఒక 6-digit ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. రైట్ క్లిక్ ఆన్ ట్రాన్స్లేట్ వాల్యూ 6446 58. అగైన్ మీరు కనుక దీన్ని ఎక్స్క్యూట్ చేశారనుకోండి, ఇప్పుడు అనదర్ ఇంకొక ర్యాండమ్ నెంబర్ అనమాట, ట్రాన్స్లేట్ వాల్యూ 6476 19. ఇప్పుడు ఇంకోసారి ట్రాన్స్లేట్ వాల్యూ కొట్టారనుకోండి 44007. అంటే ఈ ర్యాండమ్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, ఎవ్రీ టైం మనం చెప్పినది ఎక్స్క్యూట్ చేసినప్పుడు ర్యాండమ్ ఒక 6-digit నెంబర్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇది మనకు ఎప్పుడు ఎక్కడ ఎగ్జామ్ ఎక్కడ బాగా యూస్ అవుతుందంటే, సో మీరు ఒక సింపుల్ అప్లికేషన్ ఫామ్ అనే దాన్ని ఆటోమేట్ చేద్దామని చూస్తున్నారు, అప్లికేషన్ ఫామ్ లో అన్ని డీటెయిల్స్ తో పాటు ఒక మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి, ఒక 10 digits మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అదే మీరు కనుక అక్కడ స్టాటిక్ గా ఒక వాల్యూ ఇచ్చారనుకోండి, మనం ప్రతి ఒక్కసారి కూడా ఆ స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు మాన్యువల్ గా మనం వెళ్ళి మొబైల్ నెంబర్ అనేది మారుస్తూ ఉండాలి, అది ఏదైనా ఒక 10 digit మొబైల్ నెంబర్ కావాలి. అలా కాకుండా మనం అక్కడ ఒక ర్యాండమ్ 9 తర్వాత ఒక ర్యాండమ్ 9-digit నెంబర్ పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్ ఎవ్రీ టైమ్ అది రన్ అయినప్పుడు ఒక మొబైల్ నెంబర్ అదే జనరేట్ చేసి మనకు చూపిస్తుంది. సో ఇక్కడ 9 పెట్టేసి ర్యాండమ్ డిజిట్ ఆఫ్ 9 పెట్టాం ఎగ్జాంపుల్. సో ఈ స్క్రిప్ట్ ఎప్పుడు ఎక్స్క్యూట్ చేసినా సరే ఆటోమేటిక్ గా ఒక 9 తర్వాత ఒక 9 digits తో ఒక ర్యాండమ్ మొబైల్, ఇది మన మొబైల్ నెంబర్ లాగా మనకు ఐడియా అవుతుంది. సో ఎవ్రీ టైం మనం ఒక ర్యాండమ్ మొబైల్ నెంబర్ మనం జనరేట్ చేస్తూ ఉంటాం టోస్కా మన తరఫున. సో ఈ ఫంక్షన్స్ ఇస్ నథింగ్ బట్ మనకు ఆటోమేషన్ లో హెల్ప్ఫుల్ అవడం కోసం టోస్కా వాళ్ళు కొన్ని ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టారు. సో మనం వాటిని ఎలా కాల్ చేస్తామంటే, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయగానే మనకు టెస్ట్ కేస్ సెక్షన్ లో మనకు ఆ ఫంక్షన్స్ మొత్తం మనకి డిస్ప్లే అవుతాయి, మీకు ఏ ఫంక్షన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది మీకు సింటాక్స్ ఇస్తాడు, రిజల్ట్ ఇస్తాడు. నార్మల్ గా మీరు ఒకవేళ క్లిక్ కొట్టాలని లేదా కంట్రోల్ క్లిక్ కొట్టాలనుకున్నారనుకోండి కంట్రోల్ క్లిక్, అలా కాకుండా మీరు ఒక ఎడిషన్స్ ఏమైనా చేయాలనుకుంటున్నారు, ఎడిషన్స్ కనుక చేయాలనుకున్నట్లయితే మనకు మ్యాథ్ ఫంక్షన్ ఉంటుంది. సో మ్యాథ్ ఇక్కడ చూడండి, మీకు మ్యాథ్ అని కొట్టగానే మీకు ఒక మ్యాథ్ ఫంక్షన్ ఎలాగా ఒక 2 values 10 + 10 అని ఇచ్చారనుకోండి, 10 + 10 = 20 అనేది ఇక్కడ పాపులేట్ అయిపోతుంది. సో మీరు ఒక క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేయాలన్నా లేదా మ్యాథ్ ఫంక్షన్స్ ఏమైనా చేయాలన్నా సరే మీరు మ్యాథ్ ఫంక్షన్ అనే దాన్ని మనం కాల్ చేయొచ్చు అనమాట. దానితో పాటు మీకు ఎవ్రీ టైం రన్ చేసినప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద మంత్, ఎండింగ్ ఆఫ్ ద మంత్ అనేది యాడ్ అవ్వాలనుకుంటే మీరు కర్లీ బ్రేసెస్ మంత్ ఫస్ట్ జీరో 01 010 2020 ఒకవేళ మీరు మంత్ లాస్ట్ కనుక పిక్ చేసుకున్నారనుకోండి అంటే మీకు మంత్ లాస్ట్ డేట్ ఏదో తెలియదు, మీకు 30 తెలియదు, 31 తెలియదు, 29 తెలియదు, 28 తెలియదు అనుకుందాం. సో మీరు సింపుల్ గా ఎప్పుడైనా మీకు కొన్ని అప్లికేషన్ మీకు మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వాలి, మంత్ లాస్ట్ డేట్ ఇవ్వాలి. సో ఎవ్రీ టైం మీరు మాన్యువల్ గా మంత్ ఫస్ట్ డేట్ మంత్ లాస్ట్ డేట్ అనేది మీరు ఇవ్వకుండా జస్ట్ ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తారు. సో టోస్కాన్ ఏం చేస్తుంది, ఆ రోజు ఏ మంత్ అవుతుందో దాని యొక్క ఫస్ట్ డేట్ దాని యొక్క లాస్ట్ డేట్ అని టోస్కాన్ మనకు క్యాప్చర్ చేసి మనకు చూపిస్తుంది. అలా కాకుండా మీరు కీబోర్డ్ నుంచి అంటే మనం కీబోర్డ్ నుంచి కనుక మేము వాల్యూస్ కనుక పాస్ చేయాలనుకున్నట్లయితే కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి సెండ్ కీస్ అని ఉంటుందన్నమాట, సెండ్ కీస్ అని పెట్టి కొటేషన్స్ లో మనం ఏదైతే వాల్యూ పాస్ చేద్దాం అనుకుంటున్నాము, సారీ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇందులో మీరు ఏదైతే వాల్యూ పాస్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు కీ అంటే కీబోర్డ్ నుంచి మనం వాల్యూస్ అనేది పాస్ చేస్తాం అనమాట. సో కీబోర్డ్ నుంచి మనం కంట్రోల్ ఎలా కొట్టాలన్నా లేదా కంట్రోల్ ఆల్ట్ కొట్టాలన్నా ఏం కన్నా సరే మనం కీబోర్డ్ నుంచి మనం ఏదైనా వాల్యూస్ పంపించాలి అనుకున్నప్పుడు సెంకీస్ అనే ఫంక్షన్ ని కాల్ చేసి అందులో మనం ఏదైతే వాల్యూస్ పంపిద్దాం అనుకుంటున్నాం వాటిని 2 quotations లో కనుక పంపించినట్టే కీబోర్డ్ నుంచి. సపోజ్ మీకు ఇప్పుడు క్యాప్స్ లాక్ కనుక ఆన్ అయి ఉందనుకోండి, ఇవన్నీ కూడా క్యాప్స్ లెటర్ లో పడతాయి అనమాట. అదే మీకు క్యాప్స్ లాక్ కనుక ఆన్ అయి ఆఫ్ అయింది అనుకోండి, ఈ వర్ధన్ అనేది స్మాల్ లెటర్ లో ప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఇది మొత్తం సెంకీస్ ఇన్ నథింగ్ బట్ కీబోర్డ్ నుంచి మనం ఏదైనా ఒక వాల్యూని కనుక పాస్ చేయాలి అనుకున్నట్లయితే మనము ఈ సెన్కీస్ అనే దాన్ని ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట. దానితో పాటు మనకు మౌస్ ఓవర్ ఉంటుంది. సో ఈ మౌస్ ఓవర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన హైలైట్ చేయాలనుకున్నట్లయితే మనం ఈ మౌస్ ఓవర్ అనే ఆబ్జెక్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తాం. జస్ట్ దానిపైకి వెళ్ళి ఓవర్ రైట్ దానిపై జస్ట్ మౌస్ ఓవర్ అవుతుంది, అంటే క్లిక్ చేయకుండా జస్ట్ మౌస్ ఓవర్ అవడం కోసం ఈ ఫంక్షన్ చూస్తాం. దాని అలా అలా కాకుండా ఇంకా మనకు ఫంక్షన్స్ ఏంటంటే మనకు పేజ్ డౌన్ పేజ్ అప్ ఉంటుంది, ప్రింట్ కానీ ప్రీవియస్ వీక్ అని కొట్టాము అవన్నీ కూడా వస్తుంది. దాంతో పాటు
ప్రతి ఒక్క కంట్రోల్ టైం స్టాంప్ గాని మీకు ఒక డబుల్ క్లిక్ కొట్టాలనుకున్నారనుకోండి, డబుల్ క్లిక్ అని కొట్టాలనుకుంటే డబుల్ క్లిక్ అంటే ఒక బటన్ పైన రెండు సార్లు క్లిక్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఎప్పుడు చూపుతుంది అంటే మనకు సపోజ్ ఇక్కడ ఏదో ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్ ఇంకో చార్ట్ నుంచి డ్రాగ్ చేసి ఒక ఫైల్ లొకేషన్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలనుకున్నాం. సో ఈ లొకేషన్ లోనేమో డ్రాగ్ ఇస్తాము, ఆ లొకేషన్ లో డ్రాప్ ఇస్తాము. సో టోస్కా ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ లొకేషన్ ఇచ్చామో దాని పైన డ్రాగ్ చేసి మనం ఎక్కడైతే డ్రాప్ అని ఇచ్చామో ఆబ్జెక్ట్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంది. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్. దాంతో పాటు మనం ఏదైనా డిలీట్ చేయాలంటే డిలీట్ అనే ఆప్షన్ ఇస్తాము. సో మనకు కంట్రోల్ డౌన్ ఇస్ నథింగ్ బట్ మనకు స్క్రోల్ చేయాలి, ఒక అప్లికేషన్ కనుక స్క్రోల్ చేయాలి, కిందకి స్క్రోల్ చేయాలనుకోండి, మనం సింపుల్ గా సెండ్ కీస్ అని ఇచ్చేసి డౌన్ అని ఇస్తాం అన్నమాట, కంట్రోల్ ఇచ్చేసి. కీబోర్డ్ కామాండ్ పేజ్ డౌన్ కి నావిగేట్ అవుతుంది అన్నమాట. డబుల్ క్లిక్ కానీ రైట్ క్లిక్ కానీ ఇవన్నీ కూడా కామన్ గా ఉండే మీకు ఆల్ట్ క్లిక్ ఆల్ట్ క్లిక్ ఆల్ట్ క్లిక్ చేస్తుంది, బ్యాక్ స్పేస్ అంటే మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ స్పేస్ కొట్టామనుకోండి డిలీట్ అయిపోతుంది. మనకు టెక్స్ట్ బాక్స్ లో ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ మొత్తం మనం డిలీట్ చేయాలనుకున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, దాని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ స్పేస్ కొట్టేస్తాం. సో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఎస్కేప్ కానీ ఎంటర్ పాస్ ఎంటర్ కొట్టాలన్న కీబోర్డ్ నుంచి ఎంటర్ కొట్టాలన్న మనకు హాఫ్ ఇయర్ ఫస్ట్ కానీ వన్స్ అండ్ హాఫ్ ఆఫ్ దేర్ ఫస్ట్ డేట్ చూపిస్తుంది అన్నమాట, హాఫ్ ఇయర్ ఫస్ట్. మీరు నాకు ఫస్ట్ ఒక వాల్యూ అనేది తప్ప మీరు కే అని కొట్టాను, కేతో కనుక కమాండ్స్ కనుక ఉన్నట్లయితే కీ డౌన్ కానీ కీ ప్రెస్ కానీ లేదంటే కీ అప్ కానీ. సో దాని యొక్క సింటాక్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, దానికి రిటర్న్ అయిన వాల్యూ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా. సో ఆల్మోస్ట్ 100 ఉంటాయి, అన్ని మనం యూస్ చేయాలని రూల్ ఏం లేదు. సో మనకి ఎక్కడైనా సరే ఈ ఫంక్షన్స్ మనకు అవసరం అవుతాయి అనుకున్నట్లయితే మనం జస్ట్ సింపుల్ గా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం. సో మీరు ఎలా వాడాలి ఎందుకు వాడాలి అనేది మొత్తం మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇందాక మనకు ర్యాండమ్ గా ఒక 5-digit నెంబర్ అని జనరేట్ చేసాం, అలా కాక ఎప్పుడైనా సరే ర్యాండమ్ గా మనం ఎప్పుడు కూడా మాక్సిమం 18-digit నెంబర్ మాత్రం మనం జనరేట్ చేయగలం. సపోజ్ నేను ఇక్కడ ర్యాండమ్ ఆఫ్ 20 అని పెట్టాను అనుకోండి, అంటే 20-digit ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తుంది అంటే టోస్క చేయదు. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి నేను ట్రాన్స్లేట్ వాల్యూ కనుక కొట్టినట్లయితే ఈ మాక్సిమం నెంబర్ ఆఫ్ ద జనరేటెడ్ వాల్యూస్ ఎప్పుడు కూడా 18, అంటే మనం 18 కన్నా ర్యాండమ్ గా ఒక నెంబర్ అనేది జనరేట్ చేయాలి. సో మాక్సిమం లిమిట్ వచ్చేసరికి ర్యాండమ్ నెంబర్ జనరేషన్ కి 18 మాత్రం, 18 కన్నా మనం ఎక్కువ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయలేము. రైట్ క్లిక్ ట్రాన్స్లేట్ వాల్యూ. అలా కాకుండా మీరు అడగొచ్చు, సో నాకు ర్యాండమ్ నెంబర్ ఏ కానీ నాకు ర్యాండమ్ టెక్స్ట్ కూడా కావాలి. సో ర్యాండమ్ టెక్స్ట్ కనుక మనకు కావాలంటే మన దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది, ర్యాండమ్ టెక్స్ట్ అని, ర్యాండమ్ ర్యాండమ్ టెక్స్ట్ లో కూడా మనం ఇవ్వాలంటే ఒక నెంబరింగ్ ఇవ్వాలి. మనకి 9-digit ర్యాండమ్ టెస్ట్ నెంబర్ కావాలని, సో నాకు ఒక 9-digit ర్యాండమ్ టెస్ట్ కావాలనుకున్నాను అనుకోండి, టోస్కా ఏం చేస్తుందంటే ఒక ఆల్ఫా న్యూమరిక్ అంటే నెంబర్స్ డిజిట్స్ తో ఒక ర్యాండమ్ ఒక టెస్ట్ అనేది జనరేట్ చేసి మనకు చూపిస్తుంది అన్నమాట. అలా కానీ మీకు ర్యాండమ్ టెస్ట్ లో కూడా మీకు మీకు నచ్చిన ఫార్మేషన్స్ లో మీకు కావాలనుకుంది అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ర్యాండమ్ రెగెక్స్ అన్నమాట. సో మీరు ర్యాండమ్ రెగెక్స్ లో ఏం చేస్తారంటే ఇది ఇక్కడ మీరు చూసారు సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఓపెన్ చేసి మీకు ఏ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి అంటే క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి, తర్వాత స్మాల్ లెటర్ రావాలి, దాని తర్వాత ఒక 4-digit ర్యాండమ్ నెంబర్స్ కావాలన్నమాట. చూపిస్తాను అది ఎలా వస్తుంది. మళ్ళీ పిలుద్దాం.
సో స్టార్ట్ అవ్వాలి ఎండ్ అవ్వాలన్న కొటేషన్స్ అన్నమాట. సో స్టార్ట్ అయిన తర్వాత మనకు స్టార్ట్ ర్యాండమ్ అనేది స్టార్ట్ అవ్వడానికి మనకి ఈ కొటేషన్ వస్తుంది. మనకు ఫస్ట్ లెటర్ క్యాప్స్ లెటర్ కావాలా స్మాల్ లెటర్ కావాలి, మీకు ఫస్ట్ లెటర్ స్మాల్ కావాలనుకోండి వీటిలో స్మాల్ ఏ టు జెడ్ పెడతారు, లేదు క్యాప్స్ కావాలనుకోండి క్యాప్స్ లెటర్ ఏ టు జెడ్ పెడతారు. తర్వాత మీకు దాని తర్వాత ఏం కావాలి ప్లస్ ఒక ఫోర్ డిజిట్స్ కావాలనుకుంటే మీకు ఈ సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. సో దానికి స్టార్ట్ అయింది. సో మనకు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు ఫస్ట్ స్మాల్ డిజిట్స్ కావాలనుకుందాం. సో స్మాల్ డిజిట్స్ కావాలనుకున్నట్టయితే స్క్వేర్ బ్రాకెట్స్ లో స్మాల్ ఏ నుంచి జెడ్ వరకు, తర్వాత నాకు క్యాప్ లెటర్ కావాలి. సో క్యాప్ లెటర్ ఏ నుంచి జెడ్ వరకు, తర్వాత ప్లస్ స్క్వేర్ బ్రాకెట్స్ లో నాకు ఒక న్యూమరిక్ నెంబర్ కావాలి 0 to 9. నాకు ఎన్ని డేట్స్ కావాలి, నాకు 4 డేట్స్ కావాలి, 5 డేట్స్ కావాలి, నాకు ఒక 4 డేట్స్ కావాలి, 5 డేట్స్ కావాలి, 5 డేట్స్. క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్ ఒక స్మాల్ లెటర్ అంటే స్మాల్ ఆల్ఫా న్యూమరిక్ లెటర్, తర్వాత ఓ 2 స్మాల్ ఇచ్చాను, ట్రాన్స్లేట్ వాల్యూ కొడుతున్నాను చూడండి. సో ఫస్ట్ ఒక స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయింది, తర్వాత క్యాప్ లెటర్స్ వచ్చి, దాని తర్వాత ఒక 5 లెటర్ 9 తో 5 లెటర్ డిజిట్ అనేది క్రియేట్ చేసినాం. సో ఇలా మనకు నచ్చిన ఫార్మాట్ లో మనం చేసుకోవచ్చు. మీకు దాని సింటాక్స్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే జస్ట్ మీరు ర్యాండమ్ రెగ్స్ కనుక కొట్టినట్లయితే మీకు సింటాక్స్ ఇస్తుంది. సో ఎలాగ ఉండాలి ఎలా చేయాలి అనేది మీకు మొత్తం కూడా నీట్ గా సింటాక్స్ అనేది మీకు ఇక్కడ ఇస్తుంది అనమాట. ఈ రకంగా మీకు మీకు ఏ నెంబర్ కానీ మీకు స్టార్టింగ్ లెటర్ ఏ నెంబర్ కావాలి, ఎండింగ్ లెటర్ ఏది కావాలనేది మొత్తం కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ర్యాండమ్ రెగ్స్ కాన్సెప్ట్. అలా మీరు సెస్టో కనుక మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రోల్ లాక్ కావాలన్నా, లేదా సెండ్ కీస్ పంపించాలన్నా, షిఫ్ట్ కీ కానీ, స్ట్రింగ్ లెంత్ కానీ, ఇవన్నీ ఒక స్ట్రింగ్ ని లోయర్ టు అప్పర్ గా చేయడం కానీ, అప్పర్ టు లోయర్ గా చేయడం కానీ మనకి ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ మనకు స్ట్రింగ్ రీప్లేస్ సో రీప్లేస్ చేస్తుంది ఇగ్నోర్ కేస్, కానీ దాని యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, దేన్ని రీప్లేస్ చేయాలి, స్ట్రింగ్ టు లోయర్ ఒక ఉన్నదాన్ని అప్పర్ కేస్ కి ఎలా మార్చాలి. నాకు స్ట్రింగ్ లోయర్ అని చెప్పి నేను నైన్ స్టైల్ ఇచ్చాను, నైన్ స్టైల్ లో ఎన్ క్యాప్స్ ఉంది, డి స్మాల్ డి క్యాప్స్ ఉంది. సో నేను దాన్ని కనుక స్ట్రింగ్ టు లోయర్ అని పెట్టాను అనుకోండి, ఆ ఇచ్చిన వాల్యూ మొత్తం కూడా స్మాల్ కేస్ లో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. స్ట్రింగ్ టు అప్పర్ ఉన్న వాటి మొత్తాన్ని కూడా అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయాలన్నా, ఇవన్నీ కూడా మన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయన్నమాట. సో మీరు ఒకసారి అన్ని ఫంక్షన్స్ ఒకటి చెప్పాలనుకుంటే మనకు 3-4 రోజులు సరిపోదన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి మీకు ఫంక్షన్స్ అనేవి మొత్తం కూడా కామన్ గా ఉంటాయి అన్నమాట. సో ఒక దానిపై మౌస్ ఓవర్ చేయగానే మీకు ఎలా దాన్ని ఎలా కాల్ చేయాలి, దాని యొక్క సింటాక్స్ మొత్తం కూడా చూపిస్తుంది. అలా కాదు మీకు స్పెసిఫిక్ గా కావాలనుకుంటుంది, మీరు ఇక్కడ సపోజ్ మీరు డి కొట్టారనుకోండి, డి టౌన్ మొత్తం కూడా మీకు వస్తాయి ఈజీగా అర్థం అవడం కోసం. మీరు ఏ కొడితే మీకు ఏలో ఉన్న కీవర్డ్స్ ఫంక్షన్స్ మొత్తం కూడా మీకు వస్తాయి. సో మనకు డిలో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, 6-8 ఫంక్షన్స్ ఉన్నాయి, లైక్ డేట్ కానీ, డేట్ టైం, డే, డిలీట్, డబుల్ క్లిక్, డౌన్, డ్రాగ్ అండ్ డ్రాప్, డ్రాగ్ డ్రాప్. సో మీరు ఒక్కొక్క ఫంక్షన్ క్లియర్ చేయగలం, దాని కరెంట్ టైం స్టాప్ మనం ఎప్పుడైతే దాన్ని రన్ చేస్తామో ఆ అప్పటి పర్టికులర్ డేట్ అండ్ టైం స్టాంప్ అని మనకు అక్కడ చూపిస్తుంది. సో డే కరెంట్ డే ఏంటి, ఈ రోజు అక్టోబర్ 2 కాదు మనకు 2 అని చూపిస్తుంది. డిలీట్ అంటే ఏదైనా డిలీట్ చేయడం కోసం మనం డిలీట్ యూస్ చేస్తాం. డబుల్ క్లిక్ ఏదైనా ఒక బటన్ పైన డబుల్ క్లిక్ చేయాలి, ఏదైనా లెఫ్ట్ మోస్ట్ బటన్ పైన డబుల్ క్లిక్ చేయాలనుకున్నట్టు మనం డబుల్ క్లిక్ అనేది చూస్ చేస్తాం. డౌన్ అంటే కిందకి డౌన్ చేయడం, డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ఒక చోట నుంచి ఇంకో డ్రాప్. దాస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, సెలెక్ట్స్ ద ఆబ్జెక్ట్ టు బి రీపొజిషనైజ్డ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ సపోర్టెడ్ టు ద డ్రాగ్ అండ్ డ్రాప్ ఆపరేషన్. అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇంకో చోటికి మూవ్ చేయడం కోసం మనం ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే దాన్ని యూస్ చేస్తాం. ఒక చోట నుంచి డ్రాగ్ చేసి ఇంకో దాని చేసిన డ్రాప్ చేయడం. మీకు ఎఫ్ తో కనుక ఫంక్షన్స్ ఉన్నాయని చూద్దాం అనుకున్నాను, ఎఫ్ తో మనకి మ్యాక్సిమం ఫంక్షన్స్ ఏమన్నా అన్ని కూడా F1 F2 ఈ కీబోర్డ్స్ తప్ప మనకి ఏముంటాం. ఈ తో చూసారనుకోండి, ఈతో మనకు ఎండ్ ఉంది, ఎంటర్ ఉంది, ఎస్కేప్ ఉంది, ఎక్స్పోర్ట్ టు CSV ఇలా ఉన్నాయి. దాంట్లో కూడా నేను జే కొట్టే అనుకోండి, జే తో మనకు జంప్ టు ఈ మౌస్ జంప్ టు కంట్రోల్ అండ్ క్లిక్ టు పర్ఫార్మ్. జంప్ టు ఆపరేషన్ ఈజ్ టు డిఫైన్ క్లిక్ ఆపరేషన్స్ అండ్ ఆఫ్సెట్స్ అన్నమాట. అలాంటి మీకు ఒక జంప్ టు రైట్ క్లిక్ ఇలాగ మనం
ఎగ్జాంపుల్ మనం ఇవ్వచ్చు, అంటే మనం ఒక ఆబ్జెక్ట్ పైన మనం ఎగ్జాక్ట్ గా సెంటర్ లో క్లిక్ చేయాలి, లేదా దాని టాప్ లో క్లిక్ చేయాలి, రైట్ లో క్లిక్ చేయాలి అనేది మొత్తం మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. మీరు కేతో కొట్టారనుకోండి, కేతో కీ డౌన్ కీ ప్లస్ కే ఈ ఫంక్షన్స్ అన్ని, అది మీరు ఎమ్ తో ఈ ఫంక్షన్స్, ఎన్ తో ఎన్ డే నెక్స్ట్ వీక్ ఎన్ మంత్ న్యూ బ్లాక్ ఎన్ ఇయర్ ఈ ఫంక్షన్స్ ఉన్నాయి. సపోజ్ బీతో బఫర్ బ్యాక్ బ్యాక్ స్పేస్ బ్రేక్ ఈ ఫంక్షన్స్ ఉన్నాయి. టీటో ట్యాబ్ టేబుల్ కంపేర్ టీడిఎం సంథింగ్ ట్రిమ్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ట్రిమ్ చేయడం కానీ ఎండ్ స్పేస్ ట్రిమ్ చేయడం స్టార్ట్ స్పేస్ ట్రిమ్ చేయడం ఇలాంటి మొత్తం మనకి ట్రిమ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. జీతో మనకు ఏ యాక్షన్స్ ఏ ఫంక్షన్ అనేది జీతో మనకు లేవు, జీతో వీతో మనకు ఫంక్షన్స్ ఏమి ఉండవు అనమాట. సో ఎక్స్ట్రా కూడా మనకు మాక్సిమం ఫంక్షన్స్ ఏమి ఉండవు. వీతో ప్రింట్ ప్రీవియస్ వీక్ ఆ రెండే ఉంటుంది. ఈ ప్రీవియస్ వీక్ అనే ఫంక్షన్ కూడా ఓన్లీ ఎస్ఏపి ఫీర్ అప్లికేషన్ ఆటోమేట్ చేసినప్పుడు మాత్రం మనకు యూజ్ అవుతుంది, నార్మల్ అప్లికేషన్స్ లో ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేయదు. కొన్ని ఫంక్షన్స్ అనేవి స్పెసిఫిక్ గా కొన్ని అప్లికేషన్స్ కోసం కూడా వాడు కొన్ని ఫంక్షన్స్ రాశారు. మీరు ఇక్కడ చూసారు చూడండి, దిస్ ఆపరేషన్ కెన్ ఓన్లీ బి యూస్డ్ విత్ ద ఎస్ఏపి ఫీర్ వీక్లీ క్యాలెండర్, దాంట్లో వరకు మాత్రమే మనకు ఈ ప్రీవియస్ వీక్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. మన వేరే అప్లికేషన్స్ పైన ఈ ప్రీవియస్ వీక్ అనే ఫంక్షన్ అనేది మనకు యూజ్ అవడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. అయితే మనకు ఇన్సర్ట్ అనేది ఒక్కటే ఉంది, క్యూతో క్వార్టర్ ఫస్ట్, అంటే ఇది క్వార్టర్ ఫస్ట్ ఈ సింటాక్స్ అనేది ఫస్ట్ డే ఆఫ్ ద క్వార్టర్ కరెంట్ క్వార్టర్ యాజ్ ఎ కంప్లీట్ డేట్ అనేది వస్తుంది. సెకండ్ క్వార్టర్ లో థర్డ్ క్వార్టర్ లో ఉన్నాము, క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చాము, ఫస్ట్ క్వార్టర్ ప్రెజెంట్ వస్తుంది. సో ట్రాన్స్లేట్ జీరో వన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే మనం ఏ క్వార్టర్ లో ఉన్నాము ఆ క్వార్టర్ యొక్క ఫస్ట్ డే. మనకు ఎవ్రీ త్రీ మంత్స్ మనకు క్వార్టర్ కాబట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనేది ఫోర్త్ క్వార్టర్. సో మనం ఏ క్వార్టర్ లో ఉన్నాము ఆ క్వార్టర్ యొక్క ఫస్ట్ డేట్ అనేది మనకి ఫంక్షన్ అనేది ఇస్తుంది అనమాట. అదే మీరు కనుక లాస్ట్ మంత్ కనుక తీసుకున్నట్లయితే అది జూలై చూపించేది, ఎందుకంటే జూలై అనేది థర్డ్ క్వార్టర్ కాబట్టి జూలై ఫస్ట్ వన్ చూపిస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ డేట్ లో ఫస్ట్ క్వార్టర్ యొక్క డేట్ అనేది చూపిస్తుంది. నేను ఇప్పుడు అక్టోబర్ లో నేను దీన్ని రన్ చేస్తున్నాను కాబట్టి నాకు అక్టోబర్ లో క్వార్టర్ అనేది చూపిస్తుంది. అలా కాకుండా మీరు ఇంకో నెక్స్ట్ మంత్ కనుక ప్రీవియస్ మంత్ కనుక చూసుకుంటే అది జూలై థర్డ్ క్వార్టర్ లో ఫస్ట్ డేట్ అనేది చూపిస్తుంది. ఇలా మనకు ఫంక్షన్స్ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఎప్పుడు కూడా మనం ఫస్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే టోస్కా లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ మొత్తం కూడా ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 100 or 20 ఉంటాయి. సో అన్ని యూస్ చేస్తాం, మేము కూడా అన్ని యూస్ చేయలేదు ఇక్కడ వరకు, ఎందుకంటే మనకు అక్కడ యూస్ ఎక్కడ అవుతాయి అక్కడ వరకు మాత్రమే యూస్ చేస్తాం. సో మీరు ఏదైతే ఫంక్షన్ ని యూస్ చేయాలనుకుంటున్నారో దానిపైన మౌస్ ఓవర్ చేయగానే దాని యొక్క సింటాక్స్ ఏంటి, అది ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఒక ఎగ్జాంపుల్ మొత్తం కూడా వాళ్ళు ఇస్తారు. సో మీరు దాని ప్రకారం ఆ ఫంక్షన్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గో త్రూ దిస్ ఆల్ ద ఫంక్షన్. మీరు ఇచ్చే ఫంక్షన్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఆ ఫంక్షన్ మీరు రాసిన తర్వాత రైట్ క్లిక్ చేసి మీరు ట్రాన్స్లేట్ వాల్యూ కనుక కొట్టారనుకోండి, మీకు కరెక్ట్ గా మీరు ఫంక్షన్ కనుక పూల్ చేసిన మీకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, కరెక్ట్ గా చూపిస్తుంది. అదే మీరు ఎక్కడైనా ఏదో ఒక తప్పు రాశారనుకో, సో నేను క్వార్టర్ ఫస్ట్ పెట్టాను, లాస్ట్ లో స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చాను ఎగ్జాంపుల్, నేను ట్రాన్స్లేట్ వాల్యూ కనుక కొట్టారనుకోండి మనకు ఎర్రర్ చూపిస్తుంది. సో మనం రాసిన ఫంక్షన్ అనేది కరెక్ట్ గా కాదని మనం చూసుకోవడం కోసం ట్రాన్స్లేట్ వాల్యూ ఇక్కడ ఎర్రర్ ఏం చూపించింది, టోకెన్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సో అదే నేను కనుక ఇక్కడ లాస్ట్ లో కర్లీ బ్రేసెస్ కనుక చూపించినట్టు పెట్టినట్లయితే ట్రాన్స్లేట్ ఫైల్, అంటే మనం రాసిన ఫంక్షన్ అనేది కరెక్టా కాదా అని మనం తెలుసుకోవడం కోసం ఈ ట్రాన్స్లేట్ వాల్యూ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇలా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆల్ట్ క్లిక్ కానీ సెల్ కీస్ లో కానీ క్లియర్ చేయడం, క్లియర్ ఆల్ సెలెక్టెడ్ డేట్స్, ఇది ఓన్లీ ఎస్ఏపి ఫీల్డ్ లో మాత్రమే యూస్ అవుతుంది. క్లియర్ ఆల్ సెలెక్టెడ్ డేట్స్ అని క్లిక్ చేయడం కానీ, ఈ క్లిక్ లో కూడా ఏంటి మనం ఒక పర్టికులర్ దానిపై క్లిక్ చేయాలనుకున్నాం అనుకో, 100 100 ఎగ్జాక్ట్ గా లేకుండా మధ్యలో క్లిక్ చేయాలనుకో 50% 50% అంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్, అంటే ఒక బటన్ పైన మనం ఏ కోఆర్డినేట్స్ లో క్లిక్ చేయాలి. బటన్స్ లో నార్మల్ క్లిక్ ఇచ్చామనుకోండి ఎగ్జాక్ట్ గా సెంటర్ లో క్లిక్ చేస్తుంది, అలా కాదు ఆ బటన్ రైట్ కార్నర్ లో క్లిక్ చేయాలి లేదా లెఫ్ట్ కార్నర్ లో క్లిక్ చేయాలి. సో రైట్ కార్నర్ లో క్లిక్ చేయాలనుకోండి నేను ఏం చేస్తాను 99 × 99 ఇస్తాను, అదే నాకు లెఫ్ట్ కార్నర్ లో క్లిక్ చేయాలనుకోండి 01 × 01 అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ అని ఇక్కడ ఇస్తాం అనమాట. సో 1% 1% ఇచ్చామంటే లెఫ్ట్ కార్నర్ లో క్లిక్ చేస్తుంది, అదే 100% 100% కనుక ఇచ్చామంటే రైట్ కార్నర్ లో క్లిక్ చేస్తుంది. సో మనం ఎక్కడ క్లిక్ చేయాలనేది కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు, అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ పైన ఎక్కడ ఇవ్వాలి కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. క్లిక్ ఆన్ ద స్క్రీన్ అని కూడా సేమ్ ఫంక్షనాలిటీ, కొలాప్స్ ఆల్ గ్రూప్స్, కంట్రోల్ కంట్రోల్ క్లిక్,
కాన్ఫిగరేషన్ పారామీటర్ ఎలా కాల్ చేస్తాం, సిపి ఆఫ్ కాన్ఫిగరేషన్ పారామీటర్, డేట్ అండ్ టైం స్టాంప్ కంట్రోల్, ఇవన్నీ కూడా సేమ్ ఒక్కొక్కటి అంతే ఉంటుంది. కరెంట్ డేట్ కానీ డబుల్ క్లిక్ డౌన్ డ్రాగ్ డ్రాప్ ఎండ్ ఇక్కడ చూపిస్తుంది, ఎంటర్ ఎస్కేప్ ఎస్కేప్ ఎక్స్పాండ్ ఆల్ గ్రూప్స్, ఎక్స్పాండ్ ఆల్ గ్రూప్స్ అనే చూడండి ఓన్లీ డివర్స్ డెవ్ ఎక్స్ప్రెస్ టేబుల్స్ లో మాత్రమే వర్క్ అవుతుంది, అన్ని అప్లికేషన్ వర్క్ అవ్వదు. ఎక్స్పోర్ట్ టు సిఎస్వి, ఇది ఓన్లీ డేటాబేస్ లో మనకు ఫైల్స్ అనే వాటిని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఈ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. ఎక్స్పోర్ట్ ద కంటెంట్ ఆఫ్ ఏ డేటాబేస్ టేబుల్ ఇన్ టు ద కామన్ సపరేట్ ఫైల్ అనమాట. ఇవన్నీ కీబోర్డ్స్ కమాండ్స్, మీరు కీబోర్డ్ కమాండ్స్ ద్వారా F12 కానీ F5 కానీ కొట్టాలనుకోండి, జస్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఆ కమాండ్స్ కాల్ చేసి హెల్ప్ కానీ హోమ్ కానీ హాఫ్ ఇయర్ ఫస్ట్ ఇన్సర్ట్ కీ డౌన్ కీ ఎక్స్ప్రెస్ కానీ కీ అప్ కానీ లెఫ్ట్ ఆల్ట్ కీ డౌన్ కానీ లెఫ్ట్ ఆల్ట్ కీ డౌన్ కి L10 క్లిక్ యూస్ చేస్తారు, లెఫ్ట్ ఆల్ట్ కీ డౌన్ కి L8 క్లిక్, కీబోర్డ్ కమాండ్ కోసం లెఫ్ట్ కంట్రోల్ డౌన్ కి L కంట్రోల్ క్లిక్, లెఫ్ట్ కానీ L మంత్ కానీ లాంగ్ క్లిక్, L షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ కీ డౌన్ కానీ. సో ప్రతి ఒక్క దానికి, సో మీరు ప్రతి ఒక్క దానికి మనం చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఏది అవసరం అవుతుందో జస్ట్ ఆ నేమ్తో ఆ ఫంక్షన్ ఉందో తెలుసుకోవడం కోసం జస్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తే మీకు ఆ ఫంక్షన్ మొత్తం లిస్ట్ వస్తుంది. మీకు ప్రాక్టీస్ చేయడం కోసం ప్రతి ఒక్క ఫంక్షన్ ని జస్ట్ ఏదో ఒక ఆబ్జెక్ట్ పైన వాల్యూలో దాన్ని యూజ్ చేయండి, అది వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడం కోసం దాని ట్రాన్స్లేట్ వాల్యూ కొట్టి ఇది పర్ఫెక్ట్. కానీ నేను ఏ డేని క్లిక్ రెండు ఫంక్షన్స్ గా పెట్టాను అన్నమాట, ఎప్పుడు మీరు టూ ఫంక్షన్స్ కనుక కాల్ చేయాలనుకున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే రెండు సపరేట్ సపరేట్ గా రాయాలి. సపోజ్ ర్యాండమ్ ఫైవ్ దీంతో పాటు పక్కన మీరు కనుకుంటే ఒక ఆబ్జెక్ట్ మీరు టూ ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు చూడాలి అనుకోండి ట్రాన్స్లేట్ టూ ఫంక్షన్స్ అనేవి మీరు పర్ఫామ్ చేసుకోవచ్చు మొత్తం, మీ ప్రాబ్లమ్ లేదు. సపోజ్ దీని పక్కన ఇది ఎంటర్ చేసి దీనిపైన ఎంటర్ కొట్టాలనుకున్నారు, మీరు ఫైవ్ డేట్స్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాలనుకున్నారు ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లో ఫైవ్ డేట్స్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాలనుకున్నట్లయితే ఎంటర్ కొట్టిన తర్వాత మళ్ళీ క్లిక్ కానీ డబుల్ క్లిక్ అని చేయాలనుకున్నారు, ఇక్కడ తర్వాత మళ్ళీ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయాలనుకున్నారు, క్లిక్ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ కొట్టాలనుకున్నారు అంటే ఒక ఆబ్జెక్ట్ మనం మల్టిపుల్ స్క్రీన్ మీరు ఒక ఆబ్జెక్ట్ పైన మీరు మల్టిపుల్ ఫంక్షన్స్ కూడా మీరు కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ పైన ఫస్ట్ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ క్లిక్ క్లియర్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్స్ అనేవి ఇలా యూస్ చేసుకోవచ్చు. సో టోస్కా ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని కామన్ యాక్షన్స్ మనకు మాడ్యూల్స్ లో మనకు ఎలా అయితే స్టాండర్డ్ మాడ్యూల్స్ అనేది ఇచ్చాడో టెస్ట్ కేస్ సెక్షన్ కి వచ్చేసరికల్లా కొన్ని కామన్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయడం కోసం వాళ్ళే కొన్ని ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. సో మనం కనుక ఆ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ సింపుల్ గా ఫంక్షన్స్ ని మన యొక్క వాల్యూ కాలమ్ లో పుల్ చేసుకుని ఇస్తాం. మీరు సపోజ్ మీరు ఒక మౌస్ ఓవర్ చేయాలనుకున్నారనుకోండి, జస్ట్ అక్కడ మౌస్ ఓవర్ అనే ఫంక్షన్ ని ఇస్తారనమాట. మీరు ర్యాండమ్ ఒక డిజిట్ ఎంటర్ చేయాలనుకున్నారనుకోండి, ర్యాండమ్ అని చెప్పి ఒక నెంబరింగ్ ఇస్తారు. మీకు ఈ రోజు డేట్ కావాలనుకోండి, కర్లీ బ్రేసెస్ డేట్ అని ఇస్తారు. సో ఆ రోజు డేట్ అనేది తీసుకుంటుంది. దాని యొక్క ఫార్మాట్ కనుక సెట్ చేయాలనుకున్నట్లయితే ఫార్మాట్ మీకు ఆఫ్సెట్ అంటే మీకు ప్లస్ కావాలి మైనస్ కావాలి, లేదా ఒక మీకు ఇక్కడ ఒక ఇయర్ కూడా మారాలనుకున్నారనుకోండి మైనస్, ఇక్కడ నేను మైనస్ వన్ ఇయర్ ఇద్దాం అనుకున్నా. సో మైనస్ టూ ఇయర్స్ వై స్మాల్. సో ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ వాల్యూ కొడితే ఈ 2019 తీసుకెళ్తుంది 11/09/2019. అంటే ఇప్పుడు కూడా ఈ సెకండ్ స్క్వేర్ బ్రాకెట్ లో కూడా మనం ఇప్పుడు ఆఫ్సెట్ ఇస్తాము, థర్డ్ స్క్వేర్ బ్రాకెట్ లో ఇప్పుడు కూడా మనం ఫార్మాట్ ఇస్తాం. మంత్ ఎండ్ కానీ కీబోర్డ్స్ కీబోర్డ్ కమాండ్స్ కానీ ఎల్ డేస్ కానీ డేట్స్ కానీ డేట్ అండ్ టైం స్టాంప్ కానీ మనకు రెండు రకాలు ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ దీని తర్వాత మనకు టైం స్టాంప్ కానీ మీకు చూస్తూ ఉండొచ్చు, మీకు మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ మొత్తాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ కనుక ఉన్నట్లయితే మండే రోజు అడగండి. ఎందుకంటే మీరు ఒక్కొక్క ఫంక్షన్ కనుక ఒక్కొక్క అప్లికేషన్ లో నేను చేసి చూపించాను అనుకోండి, ఇవి చూపించడం కోసం మనకు ఒక 3-4 డేస్ పోతాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క ఫంక్షన్ ని మనం అప్లికేషన్ లో
అది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూపించాలి అనుకున్నట్లు. సో మీకు ఎందుకు ఏ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది సింటాక్స్ మొత్తం మీకు నీట్ గా ఇస్తుంది. సో మీరు సిపి ఉంది, సిపి నథింగ్ బట్ ఏంటి, రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద స్పెసిఫైడ్ టెస్ట్ కాన్ఫిగరేషన్ పారామీటర్. దాని సింటాక్స్ ఏంటి, కర్లీ బ్రేసెస్ సిపి ఆఫ్ అని చెప్పేసి స్క్వేర్ బ్రాకెట్స్ లో ఆ కాన్ఫిగరేషన్ పారామీటర్ నేమ్ కనుక మనకు ఇచ్చినట్లయితే ఆ పారామీటర్ నేమ్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఈ యొక్క టెస్ట్ బాక్స్ లో పాపులేట్ అవుతుంది. సో ఈ టెక్స్ట్ బాక్స్ నేను ఎలా చెప్పాను, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన కనుక ఈ సింపుల్ కనుక ఉంది అంటే టెక్స్ట్ బాక్స్, ఇది టెక్స్ట్ బాక్స్, ఇది టెక్స్ట్ బాక్స్. సో ఈ రకంగా మనకి క్లిక్ ఫంక్షన్ కానీ మనకు బ్యాక్ స్పేస్ కానీ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి, అరౌండ్ ఒక 100 to 120 మీకు ట్రిమ్ చేయడం కానీ మ్యాథ్ ఫంక్షన్స్ కానీ అంటే టూ వాల్యూస్ ని యాడ్ చేయాలనుకుని మనం మ్యాథ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం లేదా క్యాల్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. క్యాల్సి ఫంక్షన్స్ ఎలా యూస్ చేయాలి ఇక్కడ చూపిస్తారు అనమాట. లేదా మీరు మ్యాథ్స్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది కంఫర్టబుల్. సో మ్యాథ్స్ అంటే పర్ఫామ్ ద క్యాలిక్యులేషన్స్ విత్ ద ఆపరేటర్స్ అండ్ ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్. బఫర్ అండ్ కాల్ చేయాలి అంటే బి ఆఫ్ అని ఇచ్చేసి ఆ బఫర్ నేమ్ కనుక ఇచ్చినట్టు ఆ బఫర్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ, సపోజ్ నేను డిక్లేర్డ్ వాల్యూ అనే బఫర్ ని కాల్ చేస్తున్నాను. సో ట్రాన్స్లేట్ వాల్యూ, సో డిక్లేర్ అనే వాల్యూ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఇక్కడ పాపులేట్. సో ఇదే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ టోస్కా. సో దీంతో మనకు టెస్ట్ కేస్ సెక్షన్ కూడా మనకు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మండే నుంచి మనకు 3 సెక్షన్స్ అనేవి రిమైనింగ్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ కేస్ డిజైన్ సెక్షన్, ఒకటి సెకండ్ వన్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ సెక్షన్, ఒకటి అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఇష్యూ సెక్షన్ ఒకటి. ఆ 3 సెక్షన్స్ నెక్స్ట్ 5 డేస్ లో కంప్లీట్ చేసుకొని మనము ఈ సెషన్స్ క్లోజ్ చేద్దాం. అండ్ ఆల్సో మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి పంపిస్తాను, లైక్ ఫ్రేమ్వర్క్ డాక్యుమెంట్స్ కానీ బెస్ట్ ప్రాక్టీస్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా అవి కూడా ఒకసారి మీరు రిఫర్ చేయండి. సో మన టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా ఈ సెషన్ ని క్లోజ్ చేసి ఆన్ అవర్ ఓన్ మన ఒక టెస్ట్ కేస్ అనేది ఆటోమేట్ చేయడం. ఇందా మీంటే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే వాట్సాప్ లో పిన్ చేయండి, వీ విల్ ఫిగర్ ఇట్ అవుట్. అంటే ఈ రోజు ఫంక్షన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, బిజినెస్ టెస్ట్ కేసెస్ లో కానీ ఎనేబుల్ అండ్ డిజేబుల్ లో కానీ ఈ ఫంక్షన్స్ ని కాల్ చేయడం కానీ. సో మీరు టోస్కాలో ఏ ఫంక్షన్ అయినా కాల్ చేయాలనుకున్నట్లయితే జస్ట్ సింపుల్ గా కర్లీ బ్రేసెస్ కనుక ఓపెన్ చేస్తే టోస్కా గివ్స్ ద లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. సో ఏ ఫంక్షన్స్ అవైలబుల్ ఉన్నాయో మొత్తం మనకు లిస్ట్ చూపిస్తుంది. సో అందులో మీకు ఏ ఫంక్షన్ అయితే మీ పర్టికులర్ పర్పస్ కి మీకు సూటబుల్ అవుతుందని మీరు అనుకుంటారో ఆ ఫంక్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక బఫర్ ని కాల్ చేయాలనుకున్నారు అనుకోండి, కర్లీ బ్రేసెస్ తో బి అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు. లేదా మీరు కాన్ఫిగరేషన్ పారామీటర్ ని కాల్ చేయాలనుకున్నారు అనుకోండి, కర్లీ బ్రేసెస్ తో సిపి అని కాల్ చేస్తారు. లేదా మీరు అక్కడ సెండ్ కీస్ ద్వారా పంపించాలనుకున్నారు అనుకోండి, కర్లీ బ్రేసెస్ సెండ్ కీస్ అని చెప్పేసి ఆ ఫంక్షన్ యూజ్ చేస్తారు. లేదు మీకు డేట్ ఫంక్షన్స్ కావాలనుకోండి, కర్లీ బ్రేసెస్ డేట్ ఫంక్షన్స్. డేట్ ఫంక్షన్ మనకు మల్టిపుల్ ఉంటాయి, డేట్ నార్మల్ డేటా, డేట్ టైమా, డేట్ టైమ్ స్టాంప్. మీకు డేట్ మళ్ళీ డే ఫంక్షన్స్ కావాలా, ఇయర్లీ ఫంక్షన్స్ కావాలా. సో మాకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ కావాలా, డౌన్ వెళ్ళటం కావాలా, పేజ్ అప్ కావాలా, ఆల్ట్ కీస్, ఆల్ట్ క్లిక్స్ కావాలి, ఇవన్నీ కూడా. సో మీరు జస్ట్ అక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి మనకు లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ మొత్తం కూడా టోస్కా అక్కడ డిస్ప్లే చేస్తుంది. సో మీకు ఏ ఫంక్షన్ అయితే మీకు ఆ పర్టికులర్ స్టెప్ లో మీకు అవసరం అవుతుంది అనుకుంటారో ఆ ఫంక్షన్ ని కాల్ చేసి దాన్ని యూజ్ చేయండి. సో ఎప్పుడు కూడా మేము కూడా అన్ని ఫంక్షన్స్ అందరూ ఎప్పుడు యూజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ మీద డిపెండ్ అయ్యి, వాళ్ళ యొక్క ఫంక్షనాలిటీ పైన డిపెండ్ అయ్యి మాత్రమే ఫంక్షన్స్ అనేవి కాల్ చేస్తారు. సో కామన్ గా యూస్ చేసే ఫంక్షన్స్ అన్ని కూడా ఈ సెండ్ కీస్ కానీ, ఈ ర్యాండమ్ టెక్స్ట్ కానీ, ఇయర్ ఫంక్షన్స్ కానీ, డేట్ ఫంక్షన్స్ కానీ, బఫర్ కాలింగ్ కానీ, సెండ్ కీస్ కానీ, ఇవన్నీ కూడా కామన్ గా ఎక్కువగా యూస్ చేస్తారు ఈ అప్లికేషన్ లో. ఇంకా రిమైనింగ్ ఫంక్షన్స్ అనేవి అది మీకు అవసరం ఎప్పుడు, అందరికి ఇది అవసరం అవుతుందని చెప్పలేము, అవసరం అయితే మీరు దాన్ని వాడతారు, లేదంటే సింపుల్ గా ఇగ్నోర్ అనమాట. కానీ ఫంక్షన్స్ మొత్తం కూడా మనకు లిస్ట్ అయితే అక్కడ దొరుకుతుంది. సో మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన కర్లీ బ్రేసెస్ కనుక ఓపెన్ చేయగానే టోస్కా గివ్స్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్స్, అవైలబుల్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయో. మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు స్ట్రింగ్ కన్వర్షన్స్ ఉన్నాయి చూసారా, స్ట్రింగ్ లెంత్ కానీ, స్ట్రింగ్ రీప్లేస్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఎర్లియర్ వర్షన్స్ ఆఫ్ టోస్కా లో లేవు. మీరు కనుక ఒక 10.2, 11.2 వర్షన్ కనుక తీసుకున్నట్లయితే ఆ వర్షన్స్ లో మీకు ఎక్కడ కూడా ఈ ఫంక్షన్స్ అనేవి లేవు అనమాట. సో రీసెంట్ వర్షన్స్ అంటే మీకు 13.2 దగ్గర నుంచి, 13.4 దగ్గర నుంచి ఈ కొత్త ఫంక్షన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు, అంటే ఇంప్రూవ్మెంట్స్ అనమాట, బెటర్మెంట్స్ అనమాట. సో ఈ ఇమీడియట్ ఫస్ట్ లో మీకు లెంత్ కావాలని, స్ట్రింగ్ లెంత్ ఏమైనా కావాలనుకున్నారనుకోండి, మనకు అక్కడ దొరికేవి కావమ్మా, డైరెక్ట్ మనకు ఫంక్షన్స్ అనేవి దొరికేవి కావు. అలా కాకుండా మన డైరెక్ట్ గా ఫంక్షన్స్ అనేవి వాళ్ళే ఇప్పుడు ఇస్తున్నారు, స్ట్రింగ్ ఫంక్షన్ కానీ, కన్వర్షన్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా. సో మీరు గో త్రూ ద ఈచ్ అండ్ ఎవరీ ఫంక్షన్ చూసి అది ఎలా వర్క్ అవుతుందో మొత్తం వాడు ఇక్కడ ఇస్తాడు. మీకు కొత్తగా చేయాలని ఏం లేదు, సింటాక్స్ ఇస్తాడు, దాని యొక్క రిజల్ట్ అనేది ఎలా వస్తుంది, దాని యొక్క దాని మోడిఫికేషన్స్ ఎలా చేయొచ్చు అనేది కూడా వాడిస్తాడు.
సింపుల్ గా వాటిని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయండి. డౌట్ కనుక ఉన్నట్లయితే మండే రోజు అడగండి. సో ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఏ రోజు చెప్పింది కనుక ఆ రోజు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక డౌట్స్ వచ్చినా సరే నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనం మొత్తం టెస్ట్ కేస్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఇంపోర్ట్ లో డౌట్ ఉంది, ఎక్స్పోర్ట్ లో డౌట్ ఉంది అనుకున్నాం కాబట్టి రిమైనింగ్ మొత్తం మీకు కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒకసారి కనుక క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడం కోసం మీకు ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఇబ్బందిగా ఉంటుంది. సో ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఏ రోజు చెప్పింది ఆ రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మేబీ 1 or 2 days లో అయినా డౌట్ కనుక వచ్చినా సరే మనం క్లారిఫై చేయడం మనకి ఎక్కువ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం అనేది మనకు దొరుకుతుంది. అలా కాకుండా మనం ఇప్పుడు ఫస్ట్ రోజు చెప్పింది మనం ప్రాక్టీస్ చేయకుండా ఒక 15 days తర్వాత ప్రాక్టీస్ చేసామనుకోండి, అప్పట్లో 15 days ముందు ఏం చెప్పా మనం మొత్తం మర్చిపోవాలి, మొత్తం వీడియో మొత్తం మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి ఇంకోసారి చూసి మళ్ళా ఇదంతా మీకు ఎక్కువగా మీకు టైం వేస్ట్ అవుతుంది, అంతకుమించి ఏమి లేదు. సో ఏ రోజు చెప్పింది ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. డౌట్ కనుక ఉన్నట్లయితే జస్ట్ వాట్సాప్ లో ఆ ఎర్రర్ ఏంటి ఆ స్క్రీన్ షాట్ పెట్టేస్తే నేను పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి నేను సాల్వ్ చేయడం ట్రై చేస్తాను. ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు, సో రిమైనింగ్ పీపుల్ కూడా చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు మండే కానీ చూస్తే కానీ ఫ్రేమ్ వర్క్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పంపిస్తాను. సో రిమైనింగ్ మనకు రిమైనింగ్ సెక్షన్స్ వచ్చేసరికి టీసీడి టెస్ట్ కేస్ డిజైన్ సెక్షన్ ఒకటి ఉంది, ఎగ్జిక్యూషన్ సెక్షన్ ఒకటి ఉంది, అండ్ ఆల్సో ఇష్యూ సెక్షన్. ఈ 3 sections మనకు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 కూడా మనకు నెక్స్ట్ 5 days లో మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకు టీసీడీ ఒకటే మనకు 2 days పడుతుంది, ఎగ్జిక్యూషన్ సెక్షన్ 1 day పడుతుంది, ఇష్యూ సెక్షన్ 1 day పడుతుంది, ఇంకో 1 day మనకు కామన్ గా డౌట్స్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మొత్తం కూడా మనం 1 day కవర్ చేద్దాం. అంటే కామన్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు వాటి గురించి నేను డిస్కస్ చేసి మీకు అది కూడా ఒక డాక్యుమెంట్ అనేది చేద్దాం. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ ఇట్? హలో, చెప్పండి హితేష్. ఇది మాడ్యూల్స్ లో మనకి API ఇంకా ఉన్నాయి కదా, అవి ఏమైంది ఎక్స్ప్లెయిన్ చేయరా? API మనం ఓన్లీ వెబ్ అండ్ డెస్క్టాప్ UI ఆటోమేషన్ గురించి మనకి ఈ సెషన్ అనమాట. APIs అనేది చాలా రేర్ గా ఉంటుంది. మన సెషన్ థింగ్ ఏంటి, 25 days మనం ప్లాన్ చేసింది ఏంటంటే టోస్కాలో మనకు n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయొచ్చు. సో బేసిక్ టోస్కా ఆటోమేషన్ GUI ఆటోమేషన్ ఫంక్షనల్ టెస్టింగ్ మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. API అనేది మళ్ళీ సెపరేట్ టాపిక్ ఉంటుంది, కానీ అందులో కూడా మనకు మాడ్యూల్ స్కానింగ్ తప్పితే మిగతా మీకు ఎగ్జిక్యూషన్ కానీ టెస్ట్ కేస్ మొత్తం కూడా కామన్ గా యాక్షన్ మోడ్స్ ఇవన్నీ కూడా కామన్ ఇవే ఉంటాయి. కానీ నేను జస్ట్ అక్కడ మాడ్యూల్ క్రియేట్ చేయడము వాటి వరకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు APIs లో మీకు API ఫైల్ అప్లోడ్ చేయడం ఇదంతా కూడా దానికి వీడియోస్ కావాలంటే నేను మీకు పంపిస్తాను, ఒకసారి రిఫర్ చేయండి. PDFs అయి కూడానా? PDFs ఫైల్స్ PDF అనేది జస్ట్ స్కానింగ్ కాంపోనెంట్స్ అండి. మీకు ఎక్కడైనా ఫంక్షన్ చూడండి, టూల్ అనేది మొత్తం కూడా సేమే ఉంటుంది. మీకు అప్లికేషన్ వేరే అయ్యే కొద్దీ స్కాన్ చేసే విధానం అనేది మారుతుంది, అంతకుమించి ఏమి లేదు. సో ఎక్కువగా మనం ఇది ఎందుకు ఫోకస్ చేస్తున్నాం అంటే మనకు ఓపెనింగ్స్ మొత్తం కూడా మనకు ఈ UI టెస్టింగ్ మీద ఎక్కువగా ఉంటాయి, ఫంక్షనల్ టెస్టింగ్ మీద ఎక్కువగా ఉంటాయి. మీ ఒక వెబ్ అప్లికేషన్ కానీ లేదా ఒక డెస్క్టాప్ అప్లికేషన్ కానీ దీని ఆటోమేషన్ మీద ఎక్కువ అడుగుతారు. టోస్కాలో API అంత పర్ఫెక్ట్ గా లేదు కాబట్టి దాని మీద ఎక్కువ ఓపెనింగ్స్ కూడా పడదు అనమాట. సో ఓపెనింగ్స్ ఎక్కువగా పడినపై ఎక్కువ కాన్సన్ట్రేట్ మనం చేయం కాబట్టి మనం 25 days సెషన్ కూడా ఏంటంటే మెయిన్లీ ఏదైతే మీరు కనుక ఇంటర్వ్యూ అదే ఏదైతే జాబ్ ఓపెనింగ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే గైస్, యూ ఆన్ మండే.